ప్రజివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహానిజం అనేక దంతం భక్తానాం ఏకదంతోపాస్మహే ఓం గం గణపతయే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు అక్టోబర్ నెలలో ఏ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. మనం ముఖ్యంగా ఏంటంటే మనం ఇప్పుడు గోచారం గురించి తెలుసుకుంటున్నాం. అలా కాకుండా చాలామందికి వ్యక్తిగత జాతకాలను ఉంటూ ఉంటాయి, అంటే డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్లు ఉంటాయి కదా, చాలామందికి తెలుసుకోవాలనిపిస్తుంటుంది. ఎందుకంటే మన గోచారం అనేది కొన్ని లక్షల మంది ఉంటారు, కానీ మన టైం ఆఫ్ బర్త్ అనేది కూడా మన ఒక్కరికే ఉంటుంది. మన టైం ఆఫ్ బర్త్ అంటే మన టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా. అందుకని మనం మన వ్యక్తిగత జాతకాలు కూడా చూపించుకుంటే అప్పుడు గోచారము ప్లస్ మన వ్యక్తిగత జాతకాలు చూసుకుని అప్పుడు కోఇన్సిడెన్స్ చేసి అప్పుడు పర్ఫెక్ట్గా మనం చూసుకోగలుగుతామండి. అంటే మనకి ఏం జరుగుతుంది, ఎలా జరగబోతుందో తెలుస్తుంది అనమాట. అంటే జనరల్గా మన లగ్నాపతి ఎక్కడ ఉన్నాడు, ఏ జతలు జరుగుతున్నాయి, నవంశలు ఎలా ఉన్నాడు, మహర్దశలు ఎలా ఉన్నాయి, అలా అవన్నీ కూడా మన వ్యక్తిగత జాతకాలు చూసి చెప్పుకోవచ్చండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చూపించుకోవాలనుకున్నా మీరు మా కింది నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తాను. ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందామండి. మీ రాశ్యాధిపతి కుజుడు ఏ స్థానంలో ఉండడం, ఏయాధిపతి శుక్రుడు మీ రాశిలో ఉండడం వలన అంత అద్భుతమైన యోగం మాత్రం కాదు. పైగా శుక్రకేతువుల కాంబినేషన్ ఏమాత్రం కూడా మంచి చేయరు. అంటే మంచి ఎందుకు మంచి చేయరు, ఏం చేయరు, మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు చేయకపోవడము, చికాకులు, కోపము, మనస్పదలు, ప్రతి వాటితో తగాదాలు, ఇవన్నీ కూడా శుక్రకేతుల కాంబినేషను లగ్నంలో మీ రాశిలో ఉండడం వల్ల ఇలా జరగడానికి అవకాశం ఉంది. అంటే ఒక ముక్కలు చెప్పాలంటే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా చేద్దాం అనుకుంటారు, కానీ అది సక్సెస్ఫుల్గా అవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇంకా మూడో భావంకి వద్దాం అండి. మూడో భావంలో గురుశల్య కాంబినేషన్ కదా, గురుశల్య కాంబినేషన్ ఏమవుతుంది, గురుడు శని కూడా రిట్రోగ్రేషన్లో ఉంటారు. 11వ తారీఖు వరకు ఉన్నారు, తర్వాత 19 నుంచి కూడా గురుడు నీచల్లోకి వచ్చేస్తాడు, సో శని కూడా మామూలుగా ఉంటాడు. కాబట్టి అటు ఒక్క ముక్కలు చెప్పాలంటే ఆ కాంబినేషన్ ఎందుకు చెప్తున్నారంటే గురుశల్య కాంబినేషన్ వలన మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. ముఖ్యంగా మీ సోదరి సోదరమణుల్ని కలవడానికి, తమ్ముల్ని చెల్లెల్ని కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్షియల్ బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. గురుశల్య కాంబినేషన్ వల్ల ధైర్యం, శౌర్యం, ప్రతి పనులు ఎందుకు సక్సెస్ చేయాలని తపన ఎక్కువగా ఉంటుంది. పైగా మీకు ఐడెంటిటీ మీకు ఎక్కువ తక్కువ, అంటే మీకు ఎక్కువగా ఉంటే మీకు గుర్తింపు ఉండాలని ఎక్కువ మీకు, కానీ అది గుర్తింపు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గురుశుక్రుల కాంబినేషన్, శుక్రకేతుల కాంబినేషనే దానికి ప్రభావం. కానీ వాడి పరివర్తనలో శుక్రకేతులు, శుక్రుడు కుజుడు కాంబినేషన్ పరివర్తన ఉన్నప్పటికీ అంత అద్భుతమైన యోగం మాత్రం కాదు. ఎందుకంటే ఒకళ్ళు వాళ్ళు ఏంటంటే కుజుశుక్రులు పాపులర్ అవుతారు కాబట్టి మీకు అంత కాంబినేషన్ మంచి చెయ్యరు. ఇంకా పూర్తభావం కొద్దండి. పూర్తభావాధిపతి కూడా మీకు అద్భుతంగా యోగంగా లేడు. కాకపోతే ఏంటంటే మీకు సంపదలు అనేవి తక్కువగా ఉంటాయి. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా తక్కువగా ఉండడం, ఆడి కొద్దిగా చికాకులుగా ఉండడం, అనారోగ్య సమస్యలు తలెత్తడం అని జరుగుతాయి. మీ గృహంలోని పీడ, కొద్దిగా అనారోగ్య సమస్యలు, పశు నష్టము, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. అందుకనే మీరు ఏం చేస్తారంటే ఈ పశు నష్టం జరగడానికి అవకాశాలు ఎక్కువ. కాకపోతే అంటే మీరు కొత్తగా వస్తువులు కొనుగోలు చేయాలన్నా, గృహాలు కొనుగోలు చేయాలన్నా ఆచితూచి కొనుగోలు చేయండి. అంటే బంగారం కొనుగోలు చేయాలన్నా కూడా మోసపోవడానికి అవకాశం ఉంది, లేదా అధికమైన ధరతో మీకు వెచ్చించి కొనడానికి అవకాశం ఉంది. ఇంకా ఆరో భావాధిపతి ప్రియస్థానంలో ఉండము కొద్దిగా ఇబ్బంది కలిగించే అవసరమే. అంటే ఆరో భావాధిపతి ఎవడు, కుజుడవుతుంది. మీకు ఆరో భావాధిపతి కుజుడే, మీకు మీరు మంచి అద్భుతమైన యోగకారుడు, మీరు ఆశాధిపతి కదా, ఆశాధిపతి కుజుడు. కానీ రవితో కలిసి ఉండడం వలన రవి కూడా 9th హౌస్ లార్డ్ అయ్యాడు కదా, 9th హౌస్ లార్డ్ ఏ స్థానంలో ఉన్నాడు కదా, కుజుడితో కలిసి ఉన్నాడు. సో 9th హౌస్ లార్డ్ రవి నిచ్చెలో ఉన్నాడు. అంటే ఏంటి అంటే వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి, కుజుడు ఇచ్చే ఫలితాలు, రవి ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి, దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి, అక్కడ సెటిల్ అయిపోవడానికి అవకాశం ఉంటాయి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి రవి కారకుడు అవుతాడు. రవి నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఆ యోగాన్ని ఈచి తిరగడానికి అవకాశాలు ఎక్కువ. అంటే ఆరో భావాధిపతి ఏ స్థానంలో ఉండడం ఏంటయ్యా అంటే శత్రు భయం పెరుగుతుంది. శత్రువులు మీకు మిత్రులు కారు, ఎందుకంటే ఎప్పుడు శత్రు భయం ఉంటూనే ఉంటుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ఏం ఉండరు, రిజల్ట్స్ రావు, మంచి రావు. ఎందుకు మంచిగా రావు అంటే వ్యవస్థలో ఉన్న కుజుడు. కానీ మీరు భయపడాల్సిన అవసరం ఎక్కడా లేదు. మిమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి ఎక్కడా ఏం చెప్పట్లా. ఇంకా చాలా ఉన్నాయి కదా మన రాశులు, అంటే మేము చెప్పుకోవాల్సినవి, అవి మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ. కానీ ఆరో భావాలతో చేస్తాను ఉన్నాడు కాబట్టి అధికమైన ఖర్చులు ఉండడం, తిరగడానికి ఏంటంటే శ్రమ ఎక్కువ, తిరగడం ఎక్కువ అంటాం కదా, అలా జరుగుతూ ఉంటాయి, ఖర్చులు అవుతూ ఉంటాయి. సప్తమభావంలో రాహు ఉన్నాడు. సప్తమభావంలో రాహు వివాహ శుభకార్యాలు లేట్ చేసేస్తూ ఉంటాడు. అంతేకాకుండా చెప్పాను కదా రాహు సప్తమభావంలో రాహు వివాహ శుభకార్యాలు మంచివాడే కాదు,
వివాహాలు చేయడు, బిజినెస్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది కలిగించేస్తూ ఉంటాడు, అన్ని రకాలుగా సప్తమ భావాన్ని మీకు వీక్ చేసేస్తూ ఉంటాడు, దగ్గరకు వచ్చే సంబంధాలు కూడా చెడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ గురుదృష్టి, శుక్రుడి దృష్టి, కుజదృష్టి ఈ ముగ్గురు యొక్క దృష్టిలు ఉన్నాయి కాబట్టి, అంటే తన ఓన్ హౌస్ని శుక్రుడు చూసుకుంటున్నాడు, గురుడు కూడా చూస్తున్నాడు, అంటే గురుడు నీచ గురుడు ఉన్నాడు 20 తారీఖు తర్వాత, అంతకుముందు గురుడు కూడా ప్రభావం బాగుంది కాబట్టి ఏమాత్రం కూడా తగ్గకుండా మీకు వచ్చిన సంబంధాలు వచ్చినట్టే పెళ్ళిళ్ళు అయిపోవడం, కుదిరిపోవడం, వ్యాపారాల్లో అభివృద్ధి కలగడం, భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత పెరగడం అన్నీ జరగబోతున్నాయి. ఇంకా అష్టమ స్థానానికి వద్దామండి. అష్టమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీకు మంచివాడు కాదు, నిత్య స్థితిలో ఉన్నాడు కాబట్టి, నిత్యలో ఉన్నాడంటే రిట్రగ్రేషన్లో ఉన్నాడు. సో అంత అద్భుతంగా ఏం మంచాడు కాబట్టి ఏంటంటే, మీరు ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్త చూసుకోవాలి. కొద్దిగా మెడిసిన్స్ వాడవలసి వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఎంత హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ వాడినా కూడా త్వరగానే మీరు బయటపడడానికి మీ రాశి వాళ్ళకి ఆది ఉంది, ఎందుకంటే కూచుడి యొక్క ప్రభావం బలం ఎక్కువ ఉంది కదా. ఇంకా నైతి భావంకి వద్దామండి. నైతి భావాన్ని శని చూస్తున్నాడు, గురుడు చూస్తున్నాడు, అంటే వ్యాపార అభివృద్ధి అనేది తక్కువగా జరుగుతుంది, ఎందుకంటే శని దృష్టి అంత మంచిది కాదు ఈ రాశికి. నైతి భావాన్ని కుజు చూడడం, కుజుడు చూడడం, శని చూడడం అంత మంచిది కాదు. గురుడు కూడా ఉన్నాడు కాబట్టి కొద్దో గొప్ప వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది, కొద్దో గొప్ప మీకు ధనం రావడానికి, ప్రాఫిట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. నూతనమైనటువంటి అవకాశాలు సినీ ఫీల్డ్ వాళ్ళకి తక్కువగా ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి కొద్దిగా తక్కువగానే జరుగుతుంది తప్ప ఎక్కువ అభివృద్ధికరంగా మీ రాశి వాళ్ళకి ఏమాత్రము లేదు. దానివల్ల ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. గురుదృష్టి బలమైన గురుదృష్టి ఉంది కాబట్టి కొద్దిగా మీ అవకాశాలు బాగుంటాయి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళు కూడా అంత అద్భుతంగా ఏం లేదు. కాస్త మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్లకుండా ఉంటేనే మంచిది, తర్వాత ఎలాగో నెమ్మదిగా వెళ్తారు తప్పదు. ఇంకా మీ రాశి వాళ్ళ దశమస్థానం చూద్దామండి. దశమాధిపతి కూడా నిత్య స్థితిలో రవితో కలిసి ఉండడం వలన, రవి నిత్య స్థితిలో ఉండడం వలన ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం తక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకి చాలామంది ఉద్యోగాలు చేసే వాళ్ళకి పెద్దవాళ్ళ యొక్క చికాకులు, కోపాలు, వాళ్ళ యొక్క ఇది జరగడానికి అవుతుంది, అంటే వాళ్ళని మిమ్మల్ని మెచ్చుకోరు. అంటే రవి నిత్య స్థితిలో ఉన్నాడు కాబట్టి మీకు ప్రమోషన్స్ రావడం తక్కువ, కావాల్సిన డబ్బులు రావు. కొంతమంది చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా నూతనమైన ఉద్యోగాల కోసం గవర్నమెంట్ సర్వీసెస్ రావడానికి అవకాశాలు ఉంటాయి కదా, ప్రైవేట్ రంగంలో కూడా. ఈ నెలలో మాత్రం వాళ్ళు కష్టపడి చేస్తే తప్ప ఉద్యోగ అవకాశాలు రావు. కానీ మీ దశలు, మీ లగ్న బలం కూడా ఉంటాయి కదా, అది కూడా చూసుకోవడం తప్ప గోచారం ప్రకారం చూసుకుంటున్నాం కాబట్టి అందరికీ వర్తించదు ఇది, చాలా కొద్దిమంది మాత్రమే వర్తిస్తూ ఉంటుంది. ఇంకా లాభస్థానానికి వద్దామండి. లాభస్థానంలో రవి, బుధ, కుజులు ఉన్నారు. కాకపోతే ఏంటంటే రవి మారిపోతున్నాడు, కుజుడు మారిపోతున్నాడు, తులరాశులకు వచ్చేస్తున్నారు. కానీ 18 నుంచి మీకు వస్తున్నారు కదా రవి బుధుల కాంబినేషను, మీకు వచ్చేస్తున్నారు. సో రవి బుధులు తులారాశులకు వస్తున్నారు కాబట్టి ఇబ్బంది కలుగుతుంది. సో బుధుడు ఒక్కడే మీ లాభస్థానం ఉన్నాడు కాబట్టి ఒక్క ముక్కలో చెప్పాలంటే బుధుడు బాగా ఉన్నాడు కాబట్టి మీకు లాభాలు ఇవ్వడానికే అవకాశాలు ఉన్నాయి. పాపి అయినప్పుడు కూడా మీకు రావాల్సిన సంపదలు మీకు తగ్గించి ఇస్తాడని తప్ప అసలు రాకుండా ఏమాత్రం చేయడు. రవి కుజుల కాంబినేషన్ త్వరిత భావంలో ఉండడం వలన దూర ప్రాంత ప్రయాణాలు వెళ్తారు, అక్కడ సెటిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు మెయిన్ లగ్న బలం కూడా చూసుకుంటాం. లగ్న బలం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ముఖ్యంగానండి మీకు ఈ 12 రాశులు ఇలా చెప్పాను అంటే ఏ భావం కూడా కొంత అంత అద్భుతంగా ఈ నెల మొత్తం లేదు. కానీ దసరాలో మనం అమ్మవారి యొక్క పూజలు చేసుకుంటాం కదా, ముఖ్యంగా మీరు పూజించవలసిన అమ్మవారు అండి, పూజించవలసిన దేవుడు అమ్మవారు, దుర్గమ్మవారు. ఈ 10 రోజులు కూడా విడవకుండా అమ్మవారి హోమం చేయించుకోవడం కానీ, చండీ హోమం కానీ, అదే కుంకుమ పూజ కానీ, ఏమాత్రం అవకాశం ఉన్నాయి పూజలు చేయించుకుంటే అభివృద్ధి పదంలో ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక మంత్రం చెప్తానండి, ధూమ్ ధూమ్ దుర్గాయ నమః అనే బీజాక్షరాన్ని ఎవరైతే చేస్తారో, అంటే ఈ 10 రోజులు కానీ లేదా ప్రతి శుక్రవారం చేసుకుంటూ 108 సార్లు కానీ, ఈ 10 రోజులు కూడా అంటే దసరా 10 రోజులు కూడా 1008 సార్లు 1008 టైమ్స్ కనుక చేసుకుంటే వాళ్ళకి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందడానికి, వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ అభివృద్ధి చెందడానికే అవకాశం ఉంది. అమ్మదై లేదే ఏది రాదు అన్నది మీకు తెలుసు కదా, అమ్మవారి దైవం ఉంటే ఖచ్చితంగా అన్నిట్లో సక్సెస్ అయ్యి తీరతాం మనం. సో ముఖ్యంగా మీరు మాత్రం పూజించవలసిన దేవుడు అమ్మవారేనండి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే సూర్యభగవాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూజించకుండా ఉండకూడదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అమ్మవారి తర్వాత సూర్యభగవానికి ఇవ్వాలి, ఎందుకంటే నమస్కార పీరియడు తర్వాత ఏమో మీరు మీకు ఆదిత్య హృదయం బాగోవచ్చు కదా, ఆదిత్య హృదయం చేసుకున్నా, అరుణ హోమాలు చేసుకున్నా, లేకపోతే అమావాస్య పూట ముందు వచ్చేటువంటి చండీ హోమాలు చేయించుకున్నా సూర్యభగవాను మిమ్మల్ని కరికరిస్తాడు. ఎందుకంటే దశమాధిపతి నిత్యస్థితిలోకి వెళ్ళిపోయాడు, నిత్యస్థితిలో వెళ్ళినా కూడా తులారాశిలో రవి మంచి చేస్తారు తప్ప చెడు చేయడమే చేయడు. కాబట్టి మీరు
సూర్యభగవాన్ని పూజించడం మాత్రం మర్చిపోకుండా ఉండండి. సో సూర్యభగవాన్ ఎంత పూజిస్తే అంత యాక్టివ్గా, ఐశ్వర్యంగా, ఆరోగ్యంగా సూర్యభగవానుడే ఇస్తాడు. సో ముఖ్యంగా మీకు ఇలా మీ రాశి 12 భావాలు ఇలా ఉన్నాయండి. సో ఈ నెల మొత్తం, అక్టోబర్ నెల మొత్తం అద్భుతంగా మీకు ఉండాలని, ఈ 10 దసరా ఉత్సవాలన్నీ సంపూర్ణంగా ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా మీరు చేసుకోవాలని, అమ్మదయ్య మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎప్పుడు ఉండాలని నేను నిండు మనసుతో కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.